మహాగణుడును మహోన్నతుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి ఘనత ప్రభావాలు ఆపాదిస్తున్నాను. బైబిల్ స్వరం అనే కార్యక్రమం ద్వారా మరలా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. గడిచిన 2 వారాలు బైబిల్ యొక్క విశిష్టత గురించి అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించారు. ఈ ప్రపంచంలోనే రాయబడిన అన్ని గ్రంథాల్లోకెల్లా బైబిల్ గ్రంథం చాలా విశిష్టమైనది. ఆ గ్రంథానికి సాటి అయిన గ్రంథం మరేదీ లేదని దేవుని యొక్క లేఖనాలు చదువుట ద్వారా, ఆ గ్రంథాన్ని మనం పఠించటం ద్వారా ఇతర గ్రంథాలకి ఆ గ్రంథానికి ఉన్న తేడా ఏంటో మనకు చాలా ప్రస్ఫుటంగా తెలియజేయబడింది. అందును బట్టి అన్నిటికన్నా బైబిల్ గ్రంథం చాలా గొప్పది, విశిష్టమైనది. దీన్ని చదవాలి. చదివిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు. ఆధ్యాత్మిక సత్యం ఏంటో, నిజ నిరూపణ ఏంటో తెలుసుకోవటానికి బైబిల్ గ్రంథం తప్ప ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి అంత విలువ లేదన్న సత్యాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందును బట్టి గ్రంథాన్ని ఇచ్చిన మనకు ఆ దేవదేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ గ్రంథం అంటే క్రైస్తవుడికి చదివినవాడికి అర్థమైంది, కానీ చదవని వాడు, యేసుప్రభు అంటే గిట్టని వాడు ఈ గ్రంథాన్ని పట్టుకొని ఇంకా అసూయ పడుతున్నారు. అన్నిటిని ఒప్పుకుంటారు, కానీ యేసుప్రభు యొక్క వివరాలు తెలియజేసే ఈ బైబిల్ గ్రంథం అంటే గిట్టదు వాళ్ళకి. కారణం ఏంటో మరి వాళ్ళే అలా విఘ్నత కుదిలేస్తున్నాం. ప్రతి సబ్జెక్టు లేకపోతే ప్రతి గ్రంథాన్ని అంగీకరిస్తారు. ఈవెన్ ముస్లింలకు ఉన్న ఖురాన్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎవరు మాట్లాడరు. మన హిందూ శాస్త్రాలు అయితే ఎన్నో ఉన్నాయి, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, తర్వాత ఉపనిషత్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు హిందూయిజంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. కానీ అన్నీ దేనికి దానికి విభేదిస్తూనే ఉంటాయి, కానీ వాటి గురించి మాట్లాడేవారు ఒక్కరు ఉండరు. కారణం ఏంటంటే యేసుప్రభు నిజమైన దేవుడు, మనకున్న పద్ధతులు వేరు, సాంప్రదాయాలు వేరు, కనుక ఆ గ్రంథాన్ని నమ్మకూడదు, అది మనది కాదు అని ఒక మహావేదనకరమైన జీవితం వాళ్ళది. దాన్ని ఏమంటామంటే మనం ఓర్వలేని తనం అంటాం, అంగీకరించలేని తనం అంటాం, ఇష్టపడని విధానం అంటాం. ఒక మాటలో చెప్పాలంటే అసూయ. అదే అసూయ అనేది ఎవరికైతే ఉంటుందో అవతల వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించలేరు. కనుక ఈరోజు మీ ముందుకి అసూయ అనే అంశంతో దేవుని లేఖనాల నుంచి కొన్ని ప్రముఖమైన విషయాలు మీతో షేర్ చేసుకోవటానికి మీ ముందు నించున్నాను. దానికి ముందుగా ఒక చిన్న వాక్య భాగం చదివిన తర్వాత ఈ అసూయ అనేది మనుషుకుంటే ఎంతటి భయానకమైందో మనం ఒకసారి బైబిల్లో మనం చూసుకుందాం. కొరింథీయుల రాసిన 1:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకుని వారు కారా అంటూ పౌలు కొరింథీయులో ఉన్న సంఘాన్ని గురించి రాస్తున్న మాట ఇది. అంటే ఇక్కడ ఏం రాస్తున్నారు ఆయన అంటే, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన బతుకులు బతుకుతున్నారు. అంటే మనుషుల్లో అసూయ, కలహాలు ఎక్కువగా ఉన్నాయి అంట చెలుపుతున్న ఈ సందర్భంలో ఈరోజు మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే అసూయ. అసూయ ఉంటే మనిషికి ఎలా ఉంటుంది? కనుక ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, మరొకసారి ఈ యొక్క బైబిల్ స్వరం కార్యక్రమం ద్వారా ఈ టీవీ ప్రోగ్రాం నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను నా ద్వారా బయలుపరచండి ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నా జ్ఞానాన్ని మరుగు చేసుకుంటున్నాను. మీ పరలోక జ్ఞానం చేత నన్ను నింపండి. మీ పరిశుద్ధాత్మదేవ నడిపింపును నాకు అనుగ్రహించండి. వింటున్న బిడ్డలందరికీ ఈ వాక్యము తండ్రి వాళ్ళ జీవితాలను ఆశీర్వదించబడిగా మార్పు కలిగే విధంగా సహకరించండి. మీరు మహిమ పొందుకోమని యేసునామ నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ అంశము అసూయ అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. అసూయ అనేది ప్రతి మనిషిలో దాగి ఉన్న ఒక భయంకరమైన చెడ్డ స్వభావం. అది అసూయ అనే స్వభావం లేని మనుషులు ఎవరూ ఉండరు. ఇది అతి నీచమైనది, భయంకరమైనది, హానికరమైనది మానవుకున్న లక్షణాల్లో. ఇది చాలా అనర్థాలు తీసుకొచ్చేటువంటి ఒక చెడ్డ గుణ లక్షణం, చాలా ప్రమాదకరమైనది. అదేవిధంగా మన శరీరం పైన కూడా ఈ అసూయ అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. రోగాల పాలు చేస్తుంది, మనిషిని బలహీనపరుస్తుంది. ప్రాణాంతకమైన లక్షణం ఇది. అవసరమైతే ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకునేలాగా అసూయ అనేది పనిచేస్తూ ఉంటుంది. మనుషుల మధ్య విద్వేషాలను రేపుతుంది, వైషమ్యాలను లేపుతుంది, మనుషులకు విషపూరితమైన ఆలోచనలు కలగజేస్తుంది అసూయ. కనుక చివరిగా మనిషిని అశాంతికి గురి చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, ఇకపోతే మనిషిని కృంగదీస్తుంది. అసూయ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది.
కానీ ఆసూయ అతిగా మారిపోయినప్పుడు ఈ లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఆ రకం చూస్తే దీనికి పేదవాడు ధనికుడు ఆడ మగ చిన్న పెద్ద అనే తారతమ్యం ఏమీ లేదు. అసూయ అందరిలో ఉంటుంది, అన్ని రకాల కేటగిరీస్లో ఉంటుంది, అన్ని రకాల మనుషుల్లో ఉంటుంది. దీని కనుక కొన్ని ఇంగ్లీష్ పదాలు కనుక మనం వాడుకోగలిగితే చూడగలిగితే పర్యాయ పదాలు ఎన్వి అంటారు, జెలస్ అంటారు, గడ్జ్ అంటారు, మ్యాలిస్ అంటారు, హేటెడ్నెస్ అంటారు. ఇవన్నీ పదాలు ఈ అసూయకే వాడబడినటువంటి పదాలు ఇవి. ఇక తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే ఈ అసూయకన్ను వాడబడిన మాటలు కడుపు మంట, దీనికి భావన అదే, ఈర్ష్య, మత్సరము, ఓర్వలేనితనం, సహించలేకపోవుట, విషపు చూపు, కుళ్ళు, గిట్లనితనము, ఇవన్నీ అసూయకు వాడబడిన పర్యాయ పదాలు. ఈ పదాలన్నీ అసూయకు సంబంధించినవి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, అసూయ అనే మాటకు వివిధ రకాల వాడబడినటువంటి పదాలు కడుపు మంట, ఈర్ష్య, మత్సరము, ఓర్వలేనితనము, సహించలేకపోవుట, విషపు చూపులు చూచుట, కుళ్ళు, గిట్టనితనము, ఇవన్నీ తెలుగులో అసూయ అనే పదానికి వాడబడుతున్నటువంటి పదాలు. చాలామంది అసూయ పరులు చరిత్రలో మట్టి గరుసుకుపోయారు. అధికార దాహంతోనూ లేకపోతే ఆస్తుల విషయాల్లోనూ చాలామంది అసూయ పరులు మట్టి గరుసుకుపోయారు. ఆ మాటకు వస్తే బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక మంది ఈ అసూయ పరులైన వాళ్ళు చాలా చాలా విధాలుగా దెబ్బతినిపోయారు. ఒకసారి బైబిల్లోకి ఒక ఇంత ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఎక్కడెక్కడ అలాంటి అసూయ అనేటువంటి లక్షణం చేత వాళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారో, అది ఉన్న వాళ్ళు ఎలాగ చివరికి వాళ్ళ జీవితాన్ని అంతం అందించుకున్నారో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆది కాండంలో అని చూసినట్లయితే నా మొట్టమొదటి 4వ అధ్యాయంలో 5వ వచనం నుంచి భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో 4 ఉన్నారు. ఆదాము హవలు, వాళ్ళకి పుట్టిన 2 సంతానం, మొట్టమొదటి సంతానం. మొదటి సంతానం కయ్యను, 2వ సంతానం హేబేలు. ఈ 4 దైవత్వం ఎదుగుతూనే ఉన్నారు. దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఆజ్ఞలు ఇచ్చారు. వీళ్ళు పెరుగుతున్న క్రమంలో కయ్యను హేబేలు దేవునికి బలులు అర్పించవలసిన సమయం వచ్చింది. ఇరువురు కూడా వాళ్ళ వాళ్ళ బలులు తీసుకుని వెళ్ళారు. కయ్యను అనేటువంటి పెద్దవాడు తన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. తన వృత్తి వ్యవసాయం కనుక వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రథమ ఫలాన్ని, చాలా మంచి ఫలాన్ని తీసుకుని వెళ్ళాడు దేవుడికి ఇవ్వాలని. హేబేలేమో గొర్రెల మందల కాపరిగా ఉండేవాడు. ఆ గొర్రెల్లో నుంచి మంచి గొర్రెని తీసుకుని వెళ్ళారు. ఇద్దరు అర్పణలు బలి అర్పించారు. కానీ హేబేలు అర్పించిన బలి గొర్రెపిల్ల రక్తం కాబట్టి రక్తార్పణతో కూడిన బలిని దేవుడు అంగీకరించాడు. పంటతో కూడిన బలిని దేవుడు అంగీకరించలేదు. కనుక అప్పుడు పంటతో కూడిన బలిని తీసుకొచ్చిన కయ్యను చిన్నబుచ్చుకున్నాడు, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అందుకనే ఆ మాటకు వచ్చినప్పుడు చదువుతున్నట్టయితే 4వ అధ్యాయం 5వ వచనంలో ఆది కాండం కయ్యను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతని ముఖం చిన్నబుచ్చుకున్నాడు అని రాయబడింది 5వ వచనంలో 4వ అధ్యాయం. ఇక్కడ చిన్నబుచ్చుకున్నాడు అనే ముఖం, ఆ మాటకి ఇంగ్లీష్లో కౌంటెనెన్స్ అనే మాట వాడబడింది. అనగా ఆ ముఖము తన వర్చస్సు మారిపోయింది, ముఖ కవలికలు మారిపోయాయి. అంటే ఆయనలో ఒక విధమైన చెడ్డ లక్షణం ప్రవేశించింది. నేను అర్పించిన దాన్ని ఎందుకు దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పించిన దాన్ని ఎందుకు అంగీకరించడని దేవుని మీద అసూయ పెంచుకున్నాడు. ఆ అసూయ దేవుడు కనపడడు కాబట్టి అది క్రియారూపకంలో తమ్ముడి మీద చూపించుకున్నాడు. కనుక తమ్ముడిని హత్య చేశాడు. అంటే ఇక్కడ ఏమైందంటే అసూయ మనిషిలో ఉన్నప్పుడు అవతల వాణ్ణి ఏదైనా చేయటానికి మనిషి పూనుకుంటాడు, మనిషిని ప్రేరేపిస్తుంది, పురికొలుపుతుంది. అసూయ మంచి పద్ధతి కాదు, మంచి లక్షణం కాదు. ఈ అసూయ వల్ల కయ్యను హేబేలును హతమార్చేశాడు. మొట్టమొదటి నరహంతకుడు అయ్యాడు ప్రపంచంలోని. ప్రపంచ జనాభా 4 అయితే 4లో కయ్యను మొదటి హంతకుడు అయ్యాడు, నరహత్య చేశాడు. అందుకనే అసూయ ఉంటే మనిషి ఎదుటో అని మనం ఓర్వలేమన్నది ఇది ఒక దాఖలాలు. అప్పుడు ఏమైందంటే ఈ అసూయ చేత కయ్యనుకు 3 రకాల ఫలితాలు ఎదురయ్యాయి. 1, 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే శపించబడ్డాడు. 12వ వచనం చూసినట్లయితే దేశదిమ్మరైపోయాడు. 13వ వచనం చూసినట్లయితే భరించలేని దోష శిక్ష కయ్యని మీదకి వచ్చింది. దీని కారణం ఏమంటారు? అతనిలో ఉన్న అసూయ అన్నమాట. అసూయ వల్ల కయ్యనికి 3 రకాల శాపనార్థాలు వచ్చి పడ్డాయి. కేవలం అసూయ వల్లే ఓర్వలేకపోయాడు. తమ్ముడు ఇచ్చిన బలి దేవుడు అంగీకరించాడు, ఈయనది అంగీకరించలేదు. ఏంటి దానికి కారణాలని నించోని కూర్చొని లేక తమ్ముడిని అడిగి తల్లిదండ్రులు అడిగి సలహాలు తీసుకోవాల్సినోడు. కానీ అలా చేయలే ఆయన, వెంటనే రియాక్ట్ అయిపోయాడు. కారణం ఏంటంటే మనసులో మదన పడ్డాడు, కలహాన్ని పెంచుకున్నాడు, ఈర్ష్యని పెంచుకున్నాడు, ఓర్వలేకుండా పోయాడు. పదాలు చెప్పేది కదా, కుళ్ళొచ్చేసింది, గిట్టలేకపోయాడు.
కడుపు మంట వచ్చేసేసేసింది. దాంతో తమ్ముని హతం చేసేసాడు. కనుక అసూయ ఉన్న మనుషుడు అలా నిలబడలేడు, క్షేమంగా నిలబడలేడు. ఇకపోతే ఆది కాండ 26వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూసినట్లయితే ఇస్సాకుకు ఫిలిస్తీన్లకు మధ్య చిన్న సంబంధాన్ని దేవుడు రాశాడు. అక్కడ ఇస్సాకు సంపద గొర్రెలు గొడ్లు అత్యధికంగా పెరిగిపోయి విస్తారమైన సంపద పెరిగింది వాళ్ళ ఆయనకి. విస్తారమైన సంపద పెరిగినందుకు పక్కనున్న ఫిలిస్తీన్లు అసూయపడ్డారట. అదేంటి, వాళ్ళు ఏమైనా తెచ్చిపెట్టారా, ఫిలిస్తీన్లది ఏమైనా ఇస్సాకు గారికి ఇచ్చారా? అదేమి లేకపోగా దేవుని ఆశీర్వచనం ప్రకారం ఇస్సాకు విస్తారంగా ఆశీర్వదించబడితే పక్కన చూస్తున్న వాడికి కుళ్ళు పుట్టింది. అందుకనే ఆస్తి పెరుగుతూ ఉంటే మన పక్కోళ్ళ దగ్గర, మనమేం అలాగే ఉంటే కనుక పక్కోడి ఆస్తి పెరిగితే కనుక వరవ లేకుండా పోతాం మనం, ఓర్చుకోలేం. కడుపు మంట ఎలా వస్తుంది వీళ్ళకి, ఎలా వస్తుంది వీళ్ళకి, ఏం చేస్తే సంపాదిస్తే వస్తుంది, ఎక్కడ తిరిగితే వస్తుంది, పొద్దునాక వాళ్ళ సంపద గురించిన ఆలోచనే తప్ప నా ప్రభా వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించిన ఆయన అనే మంచి మనసుతో ప్రార్థన చేసేటువంటి క్రైస్తవుడు ఈరోజు కరువు అయిపోయాడు. అసూయ అనేది మనకు ఉండటం మంచిది కాదు, అది చాలా చెడ్డ గుణం. ఒక వ్యక్తిని కనుక చూసినట్లయితే ఆది కాండంలో 30వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినట్లయితే రాహేలు లేయా అనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు. కొన్ని కారణాల వల్ల రాహేలు యాకోబు రాహేలను ప్రేమించినప్పటికీ పెళ్ళేమో లేయాతో జరిగింది. ఇక్కడ లేయాతో పెళ్లి జరిగింది, ప్రేమించిందేమో రాహేలును యాకోబు. కానీ ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇద్దరు చేసుకున్నాడు. లేయకు తొందరగా పిల్లలు పుట్టారు, యాకోబుకి లేయకు ముందు తొందరగా పిల్లలు పుట్టారు. నన్ను కదా ఎక్కువగా ఇష్టపడింది యాకోబు, నాకు పిల్లలు పుట్టలేదు ఏంటని రాహేలు వాళ్ళ అక్క మీద అసూయ పెంచుకుంది. అందుకని ఆ మాట అక్కడ రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, రాహేలు తన యాకోబునకును పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమేమో లేని ఎడలా నేను చచ్చిపోతాను అని అన్నది. అక్కకు పిల్లలు పుట్టారు, ఈమె గొడ్రాలుగా ఉండిపోయింది. యాకోబు దగ్గరకు వచ్చి నాకు పిల్లలు పుట్టలేదు, నాకు సంతానం కలగ చేయి, నువ్వు అలా ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నది. కానీ యాకోబు బాగా ప్రేమించింది రాహేల్నే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేయాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దేవుని సంకల్పం లేయ పిల్లలు పుట్టారు. రాహేల్ మీద కూడా చాలా ప్రేమ ఉంది యాకోబుకి. తర్వాత కాలంలో యాకోబు రాహేల్ కూడా పెళ్లి చేసుకున్నాడు. రాహేలకు ముందు పిల్లలు పుట్టలేదని వాళ్ళ అక్క మీద అసూయపడింది. ఈ అసూయపడ్డప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు కావాలి అని మారా చేసేసింది. అంతగా ప్రేమించిన యాకోబు కూడా ఆ మాటలు విని కింది వచనంలో చూస్తే 2వ వచనంలో యాకోబునకు రాహేలు మీద కోపం రగులుకుంది అని రాశాడు. అంటే అసూయ నీలో ఉంటే పక్కవారిని చూసి నువ్వు ఓర్వలేకపోతే నిన్ను ప్రేమించే వ్యక్తులకు కూడా కోపం వచ్చేస్తుంది నీ స్వభావాన్ని చూసి. రాహేలుకి యాకోబు చాలా ఇష్టం, యాకోబుకి రాహేలు ఇష్టం. కానీ రాహేలుకున్న గుణాన్ని బట్టి, ఆ అసూయ అనే గుణాన్ని బట్టి అక్కను చూసి ఓర్వలేకపోయింది కాబట్టి ఆమె ఏమంటుందంటే నేను చచ్చిపోతాను అని అన్నది. ఈ మాట విన్నటువంటి ప్రేమ కలిగినటువంటి యాకోబు ఏమంటుందంటే కోపపడుతున్నాడు ఆమె మీద. అంటే ఇక్కడ 2 లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాహేలులో అసూయ ఉంది కాబట్టి, అక్కను చూసి ఓర్వలేకపోతుంది కాబట్టి, ఓర్వలేని మాటను ఎప్పుడైతే ఓర్వలేని తనం ఉందో, ఈర్ష్య ఉందో, కడుపు మంట ఉందో, విషపూరితమైన ఆలోచనలు ఉన్నాయో, ఆమె వెంటనే ఉంటుంది నేను చచ్చిపోతాను అంటుంది. అంటే అసూయపరుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆడు ఓర్వలేక, ఏమి చేయలేక, చివరికి సాధించలేక, అవతలను చూసి సంతోషించలేక, ఈ పనికిమాలిన ఆలోచన వల్ల నిన్ను నువ్వే చంపుకునేదాకా వెళ్ళిపోద్ది అసూయ, నిన్ను ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్తుంది జాగ్రత్త. అంత మాత్రమే కాదండి, రాహేలు జీవితం ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రేమిస్తున్న యాకోబులో కూడా కోపాన్ని పుట్టించింది. కనుక అసూయ అనేది మంచిది కాదు. ఆమె గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆత్మహత్యకు దారి తీసింది. ప్రేమించే వ్యక్తులే అసహించుకోవటం మొదలు పెడతారు. నీలో అలాంటి చెడ్డ గుణం ఉందా? దయచేసి వాక్యం వింటున్న నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత ఒకంత ఆలోచించేసి నీకున్న చెడ్డ గురించి బయటికి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక మరొక విషయం చూసినట్లయితే ఆది కాండం 37వ అధ్యాయంలో అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 9వ రిఫరెన్స్లు ఒకే అంశం గురించి మాట్లాడుతున్నాయి. ఏంటంటే యాకోబుకున్న సంతానంలో 12 మంది, ఆ 12 మందిలో ఒకడు యోసేపు. యోసేపు అంటే వృద్ధాప్య దశలో యాకోబు గారికి పుట్టాడు. కనుక ఆ కొడుకు అంటే మహా వల్లమాలని ప్రేమ యాకోబు గారికి. మిగతా 11 మంది, ఒక
పదకొండు మందిలో బెంజమిన్ పక్కన పెడితే మిగతా పది మంది అన్నయ్యలు ఈ యోసేపుని చూసి ఏ రోజు ఓర్చేవాళ్ళు కాదు. ఎందుకంటే యోసేపు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని దర్శనాలు కలలకు అంటూ ఉండేవాడు. ఈ కలలన్నీ అన్నల గురించి తన గురించి చెప్పినప్పుడల్లా వీడికి కలలుగా అంటాడు, మనం ఎప్పుడు వీడికి దాసోహం చేయాలి, వీడే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉన్నాడు, మనమేం దద్దమ్మలో వీడేం పరిశుద్ధుడు అన్నట్లుగా అన్నలు ఏం చేసేవాళ్ళంటే వీడి మీద ఎప్పుడు కోపడుతుండేవాళ్ళు. అందుకనే నేను చదువుతున్నాను ఏడా అపొస్తల కార్యాల గ్రంథం 7:9 వచ్చిన ప్రకారం చూసినట్లయితే ఆ గోత్రకర్తలు మచ్చరపడి అనగా పది మంది అన్నయ్యలు అన్నమాట యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఇచ్చి ఐగుప్తుకును ఫరో ఇంటికి అధిపతినిగా చేశాడు. అన్నలు అసూయపడి ఐగుప్తుకు అమ్మేశారు, యోసేపు మీద అసూయపడ్డారు అన్నలు పది మంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనుక మన ఆధ్యాత్మిక విషయాల్లోకి మార్చుకుంటే ఈ పది మందిని ఒక సంఘం అనుకున్నాం అనుకోండి, ఈ సంఘంలో ఉన్న మనతోటి ఉండే ఒకరిని మనం ఓర్వలేం. ఒకవేళ దైవజనుడో లేదా సంఘ పెద్దలో లేదా ఇంకొకరు సంఘంలో ఒక వ్యక్తిని బాగా పొగిడితే ఆ వ్యక్తి దర్శనాలు చెప్తున్నాడు, ఆ వ్యక్తి ప్రార్థనా పరుడు, ఆ వ్యక్తి బాగా వాక్యం చెప్పగలడు, పెద్దల కన్నా దైవజనుడి కన్నా మంచి వాక్య పరిజ్ఞానం ఉందని మనం కనుక అనుకుంటా ఉంటే పక్కనున్న వాళ్ళు అస్సలు ఓరవరు వీళ్ళ మీద, ఆయన ఒక్కడే చెప్పగలడా, ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తాడా, ఆయన ఒక్కడే పాడతాడా, ఆమె ఒక్కడే అన్ని చేస్తుందా, మేము చేయమా అన్నట్లుగా ఆ ఒక్కరి మీద మిగతా పది మంది లాగుంటున్న సంఘం అంతా 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, మిగతా సంఘానికి అంతటి గిట్టదండోయ్ సంఘములో కూడా అసూయ పరులు అలా ఉన్నారు. అలాంటి సంఘములో దేవుని కార్యాలు జరగవు. అందుకని ఇక్కడ 10 మంది అన్నలు సంఘంగా చూసుకుంటే నేటి ప్రపంచంలో సంఘములో మరొక వ్యక్తిని చూసి అసూయపడే దాఖలాలు చాలా ఉన్నాయి. ఇకపోతే మొదటి సమయాల గ్రంథం 18:9 వచ్చిన చూసినట్లయితే దావీదుకు సౌలుకు మధ్య చిన్న సందర్భం కనపడుతుంది. మనకి ఒక యుద్ధమును జయించడానికి సౌలు సైన్యము, ఇస్రాయల్ ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఆ టైంలో అనుకోకుండా మన భక్తుడైన దావీదు అక్కడికి వచ్చి గొలియాత్ అనేటువంటి శత్రువుని, ఫిలిస్తీన్ని హతం చేస్తాడు. ఆ హతం చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు స్త్రీలందరూ కలిసి పాట పాడారు, కీర్తించారు. దావీదుకు 10,000, సౌలుకి 1,000 అంటూ సౌలును కాస్త తక్కువ చేసి పొగిడారు, దావీదుని గొప్ప చేశారు. వార్త విన్నటువంటి రాజైన సౌలు దావీదు మీద విషపు చూపులు పెట్టుకున్నాడు అని రాశాడు. మొదటి సమయాలు 18:9 చూసినట్లయితే కాబట్టి ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపులను నిలిపెను. సాల్ ఐడ్ డేవిడ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఐడ్ అంటే విషపు కన్ను పెట్టాడు దావీదు మీద. కానీ దావీదు ఏ రోజు సౌలు గురించి తప్పుగా కానీ అనవ్యర్థంగా కానీ కోపంగా కానీ ఆలోచన చేయలే. ఎప్పుడైతే సౌలు దావీదు మీద అసూయపడ్డాడో వెంటనే దురాత్మ ఒకడు సౌలు మీదకి దిగి వచ్చాడు. చూసారా, అసూయ ఉన్నోడికి నెమ్మది లేకుండా చేయటానికి పక్కన దురాత్మ రెడీగా ఉంటాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త, నువ్వు అసూయపరుడు అయి ఉంటే సౌలు యొక్క జీవితం ఆ సాక్ష్య ప్రకారం అసూయ నీ దగ్గరికి నెమ్మది లేని జీవితాన్ని తీసుకొస్తుంది, దాన్నే దురాత్మ యొక్క క్రియలు అని మనం అంటాం. ఇప్పుడు చదువుకున్న వీటన్నిటి భాగాల్లో మనం నేర్చుకుంది ఏంటంటే మొదట కయీనుకు స్వార్థపరుడయ్యాడు, అసూయ చెందాడు తన తమ్ముడి విషయంలో, దేవుడి విషయంలో దేశదిమ్మరయ్యాడు, శపించబడ్డాడు, భరించలేని దోషిక్షను తెచ్చుకున్నాడు. ఆస్తి విషయంలో ఆస్తి పెరిగిపోతుందని ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయపడ్డారు, అంతకంతకు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఫిలిస్తీయులు అలాగే అణగారిపోయారు. మూడో చూసినట్లయితే రాహేలు లేయా మీద అసూయపడింది, ఆత్మహత్యకు దారి తీసుకుంటానని మాట్లాడింది, ప్రేమిస్తున్న భర్త చేతే కోపంగా మాట్లాడించుకునేలాగా తెచ్చుకుంది అసూయ చేత. గోత్రకర్తలైనటువంటి యాకోబు సంతానంలో యోసేపు మీద విషపు చూపులు కలిగి యోసేపు మీద అసూయపడ్డ అన్నలందరూ ఏ వ్యక్తి మీద అయితే అసూయపడ్డారో, తక్కువ చేయాలనుకున్నారో, చంపాలనుకున్నారో, చివరికి చంపకూడదు అమ్మేస్తే బాగుంటుందని అమ్మేశారో, అసూయపడ్డ వ్యక్తులే ఆ వ్యక్తులే మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళి అన్నం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసూయ ఉందా నీకు? ఒక దినమున అడుక్కోవాల్సిన స్థితి వస్తుంది నీకు, జాగ్రత్త. సమయాల గ్రంథంలో చూసాం మనం సౌలు దావీదు విషయంలో, సౌలు దావీదు మీద అసూయపడ్డాడు, దురాత్మ చేత ఆవరించబడ్డాడు. ఇలాగా అసూయ అనేది మన జీవితాల్లో ఉండకూడదు, ఉంటే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని దైవ లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఈ అసూయ ఉన్నవాడికి ఏం జరుగుతున్నాయి అంటే సామెతల గ్రంథంలో 14:30 అంటున్నాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. మత్సరము అంటే ఇంగ్లీష్లో ఎన్వి అన్నారు, ఎన్వి అంటే అసూయ అని అర్థం. అంటే అసూయ ఉన్నవాడికి ఎముకలకు కుళ్ళు అనే రోగం వస్తుంది. మన యొక్క మెడికల్ టర్మినాలజీ ప్రకారం దీన్ని కనుక మాట్లాడుకోగలిగితే దీన్ని బోన్ క్యాన్సర్ అంటారు. అసూయ ఉన్నవాడికి బోన్ క్యాన్సర్ వస్తుంది, దానికి మందే లేదు. బోన్ క్యాన్సర్ వచ్చిందంటే వాడు
ఎలాగుంటాడో, ఎలాంటి స్థితిగతులు ఉంటాయో దీని ద్వారా నేను చెప్పలేను. కానీ క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, బోన్ క్యాన్సర్ వస్తే వాడు బతికేలా ఉంటుందో. నీకు అసూయ ఉంటే ఆ అసూయ వల్ల నీ ఎముకలకు ఎప్పుడైనా రోగం వస్తుందని గుర్తుపెట్టుకో. ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది, జాగ్రత్త. యోపు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే అసూయ వలన నీ బుద్ధి మందగిస్తుంది అని రాశాడు. అసూయ నీ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎందుకనంటే ఈ అసూయ అనేది మనిషిని పీడించేస్తుంది కాబట్టి, అసూయ అనేది ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి. ఈ అసూయ ఏం చేస్తుందంటే దినదినము నీలో ఆ కుళ్ళు బుద్ధి ఉంటే, ఆ ఓర్వలేని తనం ఉంటే నీకున్న బుద్ధిని మందగించేలా చేసేస్తుంది. చివరికి నీ బుద్ధి చచ్చిపోతుంది అని రాశాడు. అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6:4-5 చూసినట్లయితే అసూయ కలహములను దూషణలను చెడిపోయే మనసును కలగజేస్తుంది అని రాశాడు. అసూయ ఉంటే కలహాలు కలుగుతాయి, ఐక్యతను కోల్పోతాం, దూషణ మాటలు బూతులు తిట్టుకుంటాం, ఓర్వలేని మాటలు ఎన్నో ప్రలాపాలు పలుకుతూ ఉంటాం, మనసు చెడిపోయేలాగా చేస్తుంది. ఇది దీని భావన. మనసు వయసు నీకు అసూయ ఉంటే మీ జీవితాల్లో కలహాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఎవరితో సఖ్యతగా ఉండలేవు, ఎవరితో ప్రేమగా మాట్లాడలేవు, ఎవరి దగ్గర విధేయత కలిగి బతకలేవు, వాళ్ళని చూసి ఓర్వలేవు. అసూయ ఉన్న చోట కలహాలు ఉంటాయి, అసూయ చోట దూషణలు ఉంటాయి, అసూయ ఉన్న చోట చెడిపోయిన మనసు ఉంటుంది. అందుకనే అసూయ ఉన్న చోట నీ బుద్ధి చచ్చిపోతుంది, మందగిస్తుంది. అసూయ ఉన్న చోట నీ శరీరానికి రోగాలు వస్తాయి, ఎముకలకు కుళ్ళు కలుగుతుంది. యాకో పత్రికలో 3:14 చూసినట్లయితే సహింపనలవి కానీ శోధనలు ఎన్నో మనకు వస్తాయి అసూయ ఉంటే. వీ కెనాట్ బేర్ ద డిఫికల్టీస్ అండ్ టెంప్టేషన్స్, వాటిని సహించలేము, భరించలేము. అసూయ అనేది కనుక నీలో ఉంటే ఆ అసూయ వల్ల వచ్చేటువంటి శోధనలు సహింపనలవి కానివి, మనసు నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ 4 రిఫరెన్స్ల ప్రకారం మీకు చెప్పాల్సిన సందేశం ఏంటంటే, నీలో అసూయ ఉంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, 1, నీ శరీరానికి రోగాలు వస్తాయి. లేనిపోని కుళ్ళు కుతంత్రాలు ఉంటే నీ శరీరానికి రోగాలు గ్యారంటీగా వస్తాయి. 2, నీ జీవితం గురించి కానీ, నీ వ్యాపారాల గురించి కానీ, నీ ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, నీ కుటుంబ వ్యవస్థ గురించి కానీ ఆలోచించాలనే తపనలో ఉన్న నీకు నీ బుద్ధి మందగించిపోయి అసలు నీ కుటుంబ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోతుంది అసూయ అనేది నీలో ఉంటే. ఇక 3వది చెప్తున్నా, అందుకనే కలహాలు ఉంటాయి. అసూయ ఉంటే నీ రక్త సంబంధులతో కలిసి బతకలేవు, అసూయ ఉంటే నీ తల్లిదండ్రులతో బతకలేవు, అసూయ ఉంటే నీ అన్నదమ్ములతో బతకలేవు, అసూయ ఉంటే నువ్వు ఉన్న ప్రదేశంలో, నీ సమాజంలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు సమాధానంగా శాంతంగా ఐక్యత కలిగి బతకలేవు. అసూయ నీలో ఉంది కదూ, అందుకనే నీ ఇంటికి ఎవడూ రావట్లా. అసూయ నీలో ఉంది కదూ, నీతో ఎవడు మాట్లాడట్లా. అసూయ నీలో ఉంది కదూ, నీ కుటుంబంలో కార్యాలు జరగట్లా. అందుకనే దేవుడు యొక్క మాట సెలవిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే, అసూయ ఉంటే నీలో కలహాలుంటాయి, దూషణలుంటాయి, నీ మనస్సు చెడిపోయిన మనస్సు నీది. అందుకనే నీ మనసు చెడిపోయింది, నీ మనసు చెడిపోయింది కాబట్టి చెడిపోయిన ఇంటికి ఎవడు రాడు, చెడిపోయిన వాడితో ఎవడు మాట్లాడాడు, చెడిపోయిన సంఘానికి ఎవడు వెళ్ళడు. కనుక నీ మనస్సు అసూయతో నిండి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అర్థార్థాలు జరుగుతాయి, తీసేసుకోమంటున్నాడు. అందుకని యాకోబు పత్రికలో 3:14 మనం చదువుకున్నాం, సహింపనలవి కానీ సమస్యలన్నీ నీ దగ్గరికి వస్తాయి. ప్రతిదీ ఎదురవుతూ ఉంటుంది, ఏదో ప్రయత్నం చేస్తావు, ప్రతిదీ ఎదురైపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని చిత్తం మళ్ళీ 2వ ఎపిసోడ్లో ఇదే విషయంతో మీ ముందుకు వస్తాను. ఈ యొక్క అసూయన మాట మీ జీవితాల్లో ఉందా? మీ సంఘంలో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావా? నీ కుటుంబంలో ప్రవర్తిస్తున్నావా? నీ రక్త సంబంధుల దగ్గర అలా ఉన్నావా? నీ యొక్క ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గర నువ్వెక్కడ నిలబడితే అక్కడ నిన్ను చూసిన వాళ్ళు ఈడు అసూయపరుడని అనుకునే విధంగా నీ ప్రవర్తన ఉంటే కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక నువ్వు నిన్ను సరిచేసుకుంటావని నేను విశ్వసిస్తున్నాను. కనుక అసూయ అని చెప్పబడినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఇంకెన్నో ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను మీకు ఆధారంగా చూపించాను. ఈ కొన్ని విషయాల ఆధారంగా వాళ్ళు ఎవరెవరైతే ఎవరి మీద అసూయపడ్డారో వాళ్ళు చరిత్రలో ఎక్కడ క్షేమంగా బ్రతికినట్టుగా కానీ ఎక్కడా దాఖలాలు లేవు. వాళ్ళకి డబ్బులున్నాయి, అందాలున్నాయి, అధికారాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, బంధువులు ఉన్నాయి, అన్నీ ఉన్నారు. కానీ అసూయ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎవడు సరిగ్గా బతికినట్టుగా లేఖనాలు ఎక్కడ మనకు చూపించాల. దైవవాక్యాన్ని వింటున్నావుగా, యేసు ప్రభు గారి బిడ్డనని చెప్పుకుంటున్నావుగా, స్వార్థం, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, ఓర్వలేనితనం, గిట్టనితనం, కడుపు మంట, నీకు విషపు చూపులు ఇతరులు ఉన్నాయిగా కాదంటావా? అలా అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ బుద్ధిని మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో, తగ్గించుకో, దేవుని వాక్యానికి నీ జీవితాన్ని పరచు,
ఆయన నీ వాక్ నిన్ను సరిచేసుకుని వెళ్ళిపోతాడు. ఆయన వాక్యం అనే పాలచేత నీ జీవితాన్ని కడిగేస్తాడు, నీ బుద్ధిని కడిగేస్తాడు, నీ ఆలోచనలు కడిగేస్తాడు, నిన్ను మనిషి మనిషిగా తీర్చిదిద్దుతాడు. వాక్యానికి ఉన్న గొప్ప శక్తి అదే. నేను మళ్ళీ చెప్పాను, ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చెప్పాను, వాక్యము దైవావేశము వలన కలిగింది కనుక నిన్ను సరిదిద్దటానికి, నిన్ను నీతి అందు శిక్ష చేయటానికి, నీకు బుద్ధి చెప్పటానికి, ఖండించటానికి వాక్యము ప్రయోజనకరమై ఉన్నది. నీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు దేవుడి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. నీ ఆనందం కొరకు, నా ఆనందం కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నా పాప క్షమాపణ కొరకు, మనకున్న అవలక్షణాలన్నీ తీసివేయటం కొరకు దేవాది దేవుడు ఈ మహాగ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. కనుక ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, నీలో అసూయ ఉంటే తీసేసుకోమని చెప్తున్నాడు దేవుడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగుండాలి, మీ అందరూ క్షేమంగా ఉండాలి, మీతో పాటు నేను, నా కుటుంబం, నా సంఘము బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే దేవుని లేఖనాల్లో మన జీవితాలని సరిచేసుకోవాలి. ఎవడో ఒకటి చెప్పేవాడు ఉంటే కదా సరిదిద్దుకోవటానికి. స్కూల్కి పిల్లలు వెళ్తారు, అక్కడ టీచర్ గారు చెప్తారని మన పిల్లల్ని పంపిస్తున్నాం. అక్కడ స్కూల్లో టీచరే లేకపోతే పంపిస్తామా? బైబిల్ అనే స్కూల్ ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. మనం విందాం ఆ స్కూల్లో నేర్పించే పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఆయనలాగా మనందరం బతకాలని, ఆయనకున్న మనస్తత్వం మనకు కలగాలని యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మనకు ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఇటు ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు నిదాసున నన్ను ప్రేరేపించి, నన్ను అభిషేకించి, నీ శిలువ చాట నన్ను మరుగు చేసుకున్న వేసయ్య, చక్కని ఉపదేశం ఇచ్చామని నమ్ముతున్నాను ప్రభా. అసూయ అవలక్షణం, దుర్లక్షణం మా అందరి జీవితాల్లో వింటున్న శ్రోతల దగ్గర నుంచి వాక్యం చెప్పిన నా వరకు ప్రభా, ఎవరి దగ్గర అయితే అలా అసూయ అనేటువంటి చెడ్డ స్వభావం ఉందో పరిశుద్ధాత్మ తండ్రి, మా హృదయాల నుంచి దాన్ని తీసివేసి ఒక ప్రశాంతమైన మంచి ఆలోచనతో నా యేసు ప్రభువా నీకు లాంటి కలిగిన, నీలాంటి మనస్తత్వాన్ని మేము కలిగి బ్రతకటానికి కృప దయచేయండి. సమాజానికి ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా మమ్మల్ని అందరూ నిలబెట్టండి. ఈ యొక్క బైబిల్ స్వరణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, దైవజనుల సంఘాలను దీవించి మీ నా మహిమ కొరకు నిలబెట్టుకోమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.